Good evening, friends. So let's see if I will all of us join. So hope this lockdown has extended. So I hope all are doing well. Stay safe, stay at home, and keep watching this live shows. Yes, Devi Garu, hello. Yes, Devi Pia, hi. Anuradha, hi. Good evening. Yes, Subhariti Garu, hello. Nice to see all of you on time. Okay. Let's see, still more to join. Yes, Raghava, hello. Yes, there's some comments which are coming up. Yes, Lavanya, hi. Yes, Lakshmi, hello. Okay, friends, I think we can slowly start. Mami Roju Pandamidava Roju. Today, Iroyoka Roju program lo, Ivana Pandamidava Roju man celebrate Cheskuntuma. Kotta Vishayam Telusukuntu celebrate Cheskuntuma. And Iroju mana topic is the three worlds. And the three worlds is, yes, Aishwarya, good evening, hello. Yes, Shanti Garu, hi. The three worlds ante, manam first ardham kavalsindi, three worlds ante mood prapanchalu. Okay, mood prapanchalu enti. Hope my voice is clear. వాయిస్ క్లియర్గానే ఉంది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ అందుకనే అడగట్లేదు. హోప్ ద వాయిస్ ఇస్ క్లియర్. క్లియర్గా లేకపోతే ప్లీజ్ చెప్పండి. ఎస్ భాగ్య, హాయ్. గుడ్ టు సీ యూ ఆల్ ఆన్ టైమ్. ఇట్స్ నైస్. ఇస్ వన్ ఆర్ టూ ఇస్ స్టిల్ పెండింగ్, బట్ దే విల్ జాయిన్ అకార్డింగ్లీ. ఓకే, నా వాయిస్ క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. సో ఐఎమ్ కంటిన్యూయింగ్. సో మనం రోజులాగే ఈరోజు స్టోరీ, ఒక చిన్న స్టోరీతోని మనం స్టార్ట్ చేద్దాం. ఒక దేశంలో ఒక ఒక రాజ్యం అన్నమాట. రాజులు రాణించే పాలించే ఒక రాజ్యము. ఆ రాజ్యంలో దేవదత్తుడు అనే రాజు ఉండేవాడు. ఎస్, ఇట్స్ వెరీ మచ్ క్లియర్. ఎస్, ఫైన్, ఫైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అనురాధ, క్లియర్. ఎస్, ఫైన్. సో ఆ దేవదత్తుడు అనే రాజు, ఆ రాజుకి ఒక ఏమంటారు, రాజకుల పురోహితుడు అని అంటాడు కదా, ప్రీస్ట్ అన్నమాట, పండితుడు ఉండేవాడు. అంటే ఆ పండితుడు ఒకరోజు ఒక మహామంత్రాన్ని జపం చెయ్యాలని అడవిలోకి వెళ్తాడు. ఓకే, అడవిలోకి వెళ్ళి ఆ మంత్రాన్ని జపం చేసి తను చాలా సక్సెస్ఫుల్గా ఆ క్వాలిటీస్ అని ఆ మంత్రంలో ఉన్న పవర్ అంతా తను మాస్టర్ చేస్తాడు. సో మాస్టర్ చేసి తను చాలా ఆనందంగా ఉంటాడు ఆ టైంలో. ఐ డన్ ఇట్ అని, అరే నేను ఇది సాధించాను, ఈ మంత్రం యొక్క సిద్ధిని నేను సాధించాను అని ఆనందపడుతూ ఉంటాను. ఆనందపడుతూ ఉండి తను తిరిగి వెనక్కి రాజ్యానికి తిరిగి వస్తుంటే అక్కడ ఒక నక్క ఉంటుంది. నక్కలట్టు తెలుసుగా, జిత్తుల మారే నక్క అంటారు. ఆ నక్క ఏం చేస్తుంది అంటే ఆ పండితుడికి చెప్తుంది, ఓహో మహాపండితుడా, నువ్వు ఒక్కడవే సాధించానని అనుకోకు, నేను కూడా నీతో పాటు విని విని సైలెంట్గా విని నేను కూడా సాధించేశాను. నేను ఇప్పుడు దాన్ని ఎలా అయినా నేను వాడుకుంటాను, ఆ మహామంత్రాన్ని నేను వాడుకుంటాను అని ఆ నక్క ఆ పండితుడితో చెప్తుంది. అది విని ఆ పండితుడికి
కొంచెం ఒక ఆందోళన కలుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆ మహామంత్రాన్ని అజ్ఞానంగా ఉపయోగిస్తుందేమో అని ఆలోచించి దాన్ని తరిమి కొట్టాలని చూస్తాడు, కానీ కుదరలేదు, విఫలం అయిపోయింటాడు. సరే తన రాజ్యానికి తను తిరిగి వచ్చేస్తుంది. అక్కడ నక్క ఏం చేస్తుందంటే ఆ మంత్రంకు ఉన్న పవర్తో అన్ని జంతువుల్ని తన వశం చేసుకుంటుంది. ఓకే, అన్ని జంతువులు అంటే సింహం కూడా, సింహంతో సహా అన్నిటినీ తన వశం చేసుకుంటుంది. తన వశం చేసుకుని తను తను తన రాణి దర్జాగా బతుకుతూ ఉంటాడు. అయితే ఒకరోజు నక్కకి ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఊరికే ఈ జంతు సామ్రాజ్యాన్ని మాత్రమే పాలిస్తే లాభం ఏంటి, మానవ సామ్రాజ్యాన్ని కూడా నేను పాలించాలి అని ఒక థాట్ వస్తుంది, ఒక ఐడియా వచ్చి తను వెళ్తుందన్నమాట ఆ రాజు దగ్గరికి. ఏ రాజ పండితుల దగ్గర మంత్రాన్ని ఇచ్చేసిందో తీసుకుందో అదే రాజ్యంలోకి ఆ రాజు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళే దారిలో ఆ రాజుకి ఒక లెటర్ పంపిస్తుంది అన్నమాట, లేఖ, సందేశ పత్రం అంటారు కదా, అది పంపిస్తుంది. పంపించి ఆ రాజుకి చెప్తుంది అన్నమాట పత్రంలో ఏముంటుందంటే, మహారాజా అయితే లొంగిపో, లేకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో నువ్వే తెలుసుకో అని ఛాలెంజింగ్ గా పెడుతుంది. ఆ రాజు చూసి ఆశ్చర్యపోతాడు, ఎవరితను, రాజుకు తెలియదు అది నక్క పంపించింది అని, ఎవరితను ఇంత ఇదిగా నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, అసలు ఏంటిది అని చెప్తుంది, అడుగు అని అనుకుంటుంటాడు. అప్పుడు ఆ పండితుడు ఆ లేఖ చూసి తను అర్థం చేసుకొని, మహారాజా అంత వరీ అవ్వాల్సింది ఏం లేదు, ఈ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేస్తాను అని తన టెరస్ పైకి, అంటే ఇంటి పైన బాల్కనీ ఏదైతే ఉంటుందో ఆ బాల్కనీలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చూసేసరికి మొత్తం అందరూ ఉంటారు, మొత్తం అక్కడ నక్క, నక్క భార్య, సింహాలు, ఏనుగులు, అన్ని జంతు ప్రపంచం అంతా అక్కడ ఉంటుంది. ఉండి అప్పుడు ఆ పండితుడు ఆ నక్కని అంటాడు అన్నమాట, ఏంటి ఇలా వచ్చావు నువ్వు, అప్పుడు నా దగ్గర మంత్రం దొంగలిచ్చావు కదా, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ నక్క చెప్తుంది, నీ రాజు రాజ్యాన్ని నేను దొంగలించాలని నేను తీసుకోలేను, ఇది చేసుకోవాలి, కాంకర్ చేయడానికి వచ్చాను అని చెప్తుంది. అయితే అప్పుడు ఆ పండితుడు అవుతాడు, నువ్వు ఒక నక్కవి, నువ్వు మానవ సామ్రాజ్యాన్ని జయిస్తావా, అట్లా ఎట్లా అవుతుంది, ఎట్లా కుదురుతుంది, ఏం చూసుకొని నీకు ఇంత ఇది అని, అంటే మన నా దగ్గర సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, ఆ సింహం అంటూ అరుపులు సౌండ్ మొదలు పెట్టిందంటే జనాలందరూ భయపడిపోయి అటు ఇటు వెళ్ళిపోతారు, అప్పుడు ఆటోమేటిక్ గా సింహాసనం మీద నేనే అధిష్ఠించవచ్చు, కూర్చోవచ్చు అని చెప్తుంది అన్నమాట. అది విని ఆ పండితుడు అంటాడు, నీ మాట అడవికే రాజు అయిన సింహం వినడమా, అది అసలు అయ్యే పనేనా అంటాడు. ఏం చూస్తావా, అప్పుడు నాకు కోపం వస్తుంది అన్నమాట, ఈగో హర్ట్ అయ్యి కోపం వచ్చి, ఏమనుకుంటున్నావు నువ్వు, నేనేం చేయలేను అనుకుంటున్నావా, చూడు ఇప్పుడే నేను నీకు ట్రయల్ చూపిస్తాను అనేసి ఆ ఏనుగులకి అన్నిటికీ అరవమని చెప్తుంది. ఆ సింహం ఎప్పుడైతే అరవమని చెప్పిందో, సింహానికి చెప్తుంది అనమాట అరవమని, ఆ సింహాలకు ఇచ్చే గీంకారానికి, అరవడానికి, అరిచే అరుపులకి అక్కడున్న ఏనుగులు జంతువులు అంతా బిద్దరిపోయి అన్ని ఎక్కడికక్కడే వెళ్ళిపోతాయి, పారిపోయి అల్లకల్లోహం అయిపోయి, ఆ పరిగెత్తే ప్రయత్నంలో, జంతువులన్నీ పరిగెత్తే ప్రయత్నంలో ఆ నక్క కూడా చితికిపోతుంది. సో ఈ విధంగా ఆ నక్కకి తను దొంగిలించిన పాయింట్లో ఒక లెసన్, ఒక పాఠం అనేది నేర్చుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకునేది ఏంటి, స్టోరీ వినడానికి చక్కగా ఉంది, నేర్చుకునేది ఏంటి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన లిమిట్స్ ఏంటి, మన బౌండరీస్ ఏంటి మనం గుర్తుంచుకోవాలి. సడన్ గా ఏదో పవర్ వచ్చింది కదా నేను చాలా చేయగలను అని అనుకోకూడదు. మన ఆధ్యాత్మికతలో, స్పిరిచువల్ పాత్ లో రావాల్సిన ఈగో ఇష్యూస్ అన్నమాట, ఇవి వచ్చే ఈగో ఇష్యూస్. సడన్ గా ఒక లైట్ అనుకోండి, సోర్స్ అనుకోండి, ఒక దేవుడు అనుకోండి, ఏదైనా కానీ ఆత్మ సాక్షాత్కారం అనుకోండి, అది కనపడగానే నా అంత పవర్ఫుల్ ఇంకోళ్ళు లేరు అని అనుకుంటారు, అనుకొని దాని ప్రకారంగానే పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పనులు చేసుకుంటూ వాళ్ళు ఇంకా ఎవరిని కూడా పట్టించకుండా నేనే అధిపతిని, నేనే అందుకంటే గొప్ప నేనే అనుకుంటూ వెళ్తూ ఉంటారు. మనం ఏదైతే అనుకుంటామో
మనం అది అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది ప్రాసెస్, మనం డెస్టినేషన్ చూసాం కానీ ప్రాసెస్ అది చాలా ఉంటుంది. అంటే ఒక జంతు ప్రపంచం నుంచి మానవ ప్రపంచంలోకి వచ్చి మానవుడితో అన్ని అన్ని తెలుసుకొని ఆ నక్క అన్ని అంత ప్రాసెస్ చేయాలి. కానీ ఆ ప్రాసెస్ గురించి ఏం అర్థం కాకుండా అహంకారంతో జంతు ప్రపంచాన్ని కాదు మానవ ప్రపంచాన్ని కూడా జయించాలి అని అనుకుంది. సో అలాగే మనం ఆధ్యాత్మికతలో ఈ పాత్రలో ఉన్నప్పుడు మనం కూడా ఇలాంటి మిస్టేక్స్ చాలా చేస్తాం. సో ఇట్స్ ఎ లెసన్. మన బౌండరీస్, మన గ్రౌండ్ రియాలిటీ మనం గుర్తుండాలి. మన శరీర తత్వాన్ని బట్టే మన ఒక ఆత్మ ఉన్నతి అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాని వెంట వెంటనే అనేది జరగదు, నిదానంగా నెమ్మదిగా జరుగుతుంది. ఒకటేసారి ఫాస్ట్ దీనిలోకి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది, వెంటనే ఆగదు. యూ టు వెయిట్, ఆ టైం వచ్చేదాకా ఆగాలి. జీవితం అందరికీ ఆపర్చునిటీ ఇస్తుంది, లైఫ్ అందరికీ ఆపర్చునిటీ ఇస్తుంది. మనకు ఆ ఆపర్చునిటీ వచ్చేదాకా మనం కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, మనల్ని ఒకసారి అది ఓపెనింగ్ అయిపోయింది, అవేకనింగ్ ఓపెనింగ్ అయిందంటే మనం ప్రాసెస్ లో పడతాం. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో, ఆ ప్రాసెస్ అంటే ఆ దారి, ఆ ప్రయాణం, ఆ జీవన ప్రయాణం, ఆ స్టోరీ ఎలా ముందుకు వెళ్తుందో మనకు తెలుస్తుంది. దాన్ని చూసుకుంటూ మనం వెళ్ళాలి. ఓకే, అంతేగాని డెస్టినేషన్ ఏదో కనపడింది కదా ఇంకా అదే మనం డెస్టినేషన్ అనేసి అహంకారంతో కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వెళ్ళకూడదు. ఓకే, సో ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకున్న ఒకటి పాయింట్ పాయింట్ అన్నమాట, అంటే బీ ఇన్ యువర్ ఓన్ రియాలిటీ. మన రియాలిటీ నుంచే మనం ఈ భూప్రపంచంలో వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ రియాలిటీ, మన పరిధులు, మన పరిస్థితులను బట్టి ముందు నుంచే మనం ముందుకెళ్ళాలి. కానీ హై జంప్ స్పోర్ట్స్ మెన్ లాగా హై జంప్ లాంగ్ జంప్ వేస్తే అవ్వదు. స్పోర్ట్స్ మెన్ అయితే చక్కగా రీచ్ అవుతారు, కానీ మనం అయితే ఆధ్యాత్మికలో మళ్ళీ వెనక్కి ఎంత ముందు ఫాస్ట్గా వెళ్తామో అంత వెనక్కి కూడా పడతాం. ఓకే, ఎస్ అనుజీ, గుడ్ ఈవినింగ్. అండ్ సుభాష్ గారు హాయ్, సత్యనారాయణ హాయ్, అశ్విని గుడ్ ఈవినింగ్. ఎస్, ఆల్ ఆర్ జాయిన్. స్టోరీ అయ్యేసరికి అందరూ జాయిన్ అయిపోయారు. ఓకే, సో ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పాను, టుడేస్ టాపిక్ ఈస్ ద త్రీ వరల్డ్స్, అంటే మూడు ప్రపంచాలు. ఓకే, మూడు ప్రపంచాలు, అవి ఏంటి, వాటి వల్ల మనకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, రైట్, అవి ఏమి ఎఫెక్ట్ చేస్తాయి మన లైఫ్ని, మన ప్రాసెస్ని ఎలా హెల్ప్ చేస్తాయి అన్న పాయింట్. ఫస్ట్ వేదిక్ విషయాలు వస్తాయి. ఇందులో ఒక త్రీ పాయింట్స్ ఉంటాయి. ఈ మూడు ప్రపంచాలు మనకి మూడు విధానాలు, ఒక సింపుల్గా మూడు చెప్తున్నాను. ఇంకా చాలా విషయాలు చాలా విధానాలుగా అందరూ చెప్పారు, గొప్పవాళ్ళందరూ మాస్టర్స్ అంతా చెప్పారు, కానీ నేను మీకు ఒక మూడు విషయాల్లో చెప్తాను. మూడు ప్రపంచాలు కదా, అన్ని మూడే అంటారు. సో ఒకటి వేదిక్ వే, అంటే పురాణాల్లో మన వేదాస్లో కానీ ఉపనిషత్తులో కానీ పురాణాల్లో మన గ్రంథాలను బట్టి వాళ్ళకి చెప్పిన విధానం, ఈ మూడు ప్రపంచాలని ఎలా చెప్పారో అనేది. ప్లస్ షమానిజంలో, షమానిక్ వేలో ఒక మూడు ప్రపంచాలని ఎలా చెప్పారు, అది మన లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ స్పిరిచువల్ వేలో, ఒక మన స్పిరిచువల్ ఆత్మ సాధన జరుగుతున్నప్పుడు మనకి ఈ మూడు ప్రపంచాలు అనేది ఎలా ఎదురవుతాయి, మనం వాటిని ఎలా గుర్తించాలి, ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, మొదలవుతుంది అనేది మనం ఎలా గుర్తించాలి. ఓకే, సో హియర్ ద ఫ్రెండ్స్, ఫస్ట్ ద వేదిక్ వే. సో వేదిక్ వే అంటే మన వేదాల్లో మనం చెప్పింది మూడు ప్రపంచాలను ఎలా చెప్పారంటే, ఒక బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, శివ గ్రంథి. గ్రంథి అంటే మూడు. ఓకే, సో బ్రహ్మ గ్రంథి అంటే మన ఒక ఆకారాన్ని దాల్చే విధానం అన్నమాట, కెపాసిటీ. మన లోపల ఉన్న ఆలోచనని, భావాల్ని ఒక ఆకార రూపం ఇవ్వగలిగే కెపాసిటీ ఆ బ్రహ్మ గ్రంథికి ఉంటుంది, అంటే మనలో ఉన్న క్రియేటర్షిప్. ఓకే, ఇవి మనకి ఎక్కడ ఏ చక్రాస్లో ఉంటుంది, మన చక్రాస్, మన శరీరంలో ఏవైతే ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో వాటిని చక్రాస్ అంటారు. సో చక్రాస్లో ఉన్నాయంటే ఒకటి మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపూర చక్ర. మూలాధార చక్ర అంటే మన మేనిఫెస్టేషన్, అంటే ఒక రూపం దాల్చడం, మన ఆలోచన విధానం, ఒక భావము రూపం దాల్చడం. స్వాధిష్టాన చక్ర అంటే ఆ రూపానికి తగిన మన ఇమోషనల్ ఇష్యూస్ అన్నమాట, మన భావాలు ఎలా ఉన్నాయి, ఆ రూపం ఏదైతే దాల్చుతుందో, ఆ రూపం ఏదైతే ఆలోచన మన రూపం తీసుకుంటుందో మేనిఫెస్టేషన్లో, దానికి ఎలాంటి స్వభావాలు ఉంటాయి అన్న విషయం గురించి. మణిపూరక అంటే దానికి ఉండాల్సిన దాన్ని, ఆ స్వభావాన్ని జయించడానికి
రూపం దాల్చడానికి దానికి కావాల్సిన పవర్ ఏంటి అన్నది కూడా మణిపూరక చక్రం ద్వారా మనకు వస్తుంది. సో రూపం దాల్చాలి అంటే ఈ త్రీ కేటగిరీస్, త్రీ ఫ్యాక్టర్స్ మనకి కంపల్సరీ ఉండాలి. అంటే మూలాధారంలో ఉన్న క్వాలిటీస్, స్వాదిష్టాల్లో ఉన్న క్వాలిటీస్, ప్లస్ మణిపూరక చక్రాల్లో ఉన్న క్వాలిటీస్ అన్ని మనకు ఉండాలి. ఓకే, నెక్స్ట్ విష్ణు గ్రంథి. విష్ణు గ్రంథి అంటే మన అనాహత చక్రం ప్లస్ విష్ణు. ఏ విషయాన్ని ఎలా భావిస్తున్నామో, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, మనం ఏదైతే విషయం అనుకున్నామో, ఎలా భావిస్తున్నామో, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అన్న దాన్ని బట్టి ఈ విష్ణు గ్రంథి అనేది ఉంటుంది. విష్ణు, విష్ణు అంటే పాలకుడు అంటారు, మహారాజు, పాలకుడు అంటే. విష్ణు గ్రంథి అనగానే మనల్ని పాలించేది మన మాట, మన మాటని బట్టే మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో, ఎలా అయితే మనం అందరినీ భావిస్తున్నామో, మన లోపల భావన ఎలా ఉందో, మాట ఎలా ఉందో, అలాగే మనం ప్రపంచాన్ని జయించగలుగుతాం. అందులో ఎంత ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా మనకి ఉండాలి. మన మాటలో ఒక తీయతను, ఒక స్పష్టత, ఓకే, ఒక ప్రేమ, ఒక కరుణ ఇవన్నీ కూడా మనకి ఉండాలి అన్నమాట. అప్పుడే అది ఇవన్నీ విష్ణు గ్రంథి అంటారు. ఇవన్నీ రిజర్వ్ చేసుకో, ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి కాబట్టి అది విష్ణు గ్రంథి. నెక్స్ట్ శివ గ్రంథి. శివ గ్రంథి అంటే ఆజ్ఞ, సహస్రార. ఓకే, ఈ రెండు చక్రాస్ని బట్టి ఉంటాయి. అంటే శివ గ్రంథి అంటే ఒక విషయాన్ని మనం ఎలా చూస్తున్నామో, ఎలా స్వీకరిస్తున్నామో, ఎలా మనం దాన్ని కల్పన చేస్తున్నాము, లయం చేస్తున్నాము, మన శూన్యంలో ఎలా లయం చేస్తున్నాము. అంటే ఒక శూన్యం నుంచి ఒక విషయాన్ని మనం లయం నుంచి ఒక విషయాన్ని తీసుకుని మనం దాన్ని ఎలా చూస్తున్నామో, దాని గురించి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, ఎలా భావిస్తున్నామో, ఎలా దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామో, పవర్ మణిపూరక చక్రం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నామో, ఆ ఎక్స్ప్రెస్ చేసిన విధానానికి భావనలు ఎలా కలుపుతున్నాం, దానికి ఒక ఏమంటారు, దానికి ఒక స్వభావాన్ని ఎలా కలుపుతున్నాము, దాన్ని రూపాన్ని ఎలా ఇస్తున్నాము, ఓకే, అవన్నీ కూడా ఒక వచ్చిన ఆలోచనని ఎలా చూసాము, ఎలా చెప్పాము, ఎలా ఫీల్ అయ్యాము, ఎలా పవర్ రూపాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము, ఎలా దాని స్వభావాన్ని క్రియేట్ చేస్తున్నాము, దాని రూపాన్ని చూపిస్తున్నాము, ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము అన్నది. సో ఇలా మనకి ఒక విషయం గురించి పూర్తిగా అన్ని చక్రాస్ నుంచి కూడా మనకి మేనిఫెస్టేషన్లోకి వస్తుంది. ఎక్కడన్నా ఏదన్నా భావనలో కానీ, ఆలోచనలో కానీ, చెప్పే విధానంలో కానీ, ఫీల్ అయ్యే దాన్ని బట్టి, చూసిన విధానానికి బట్టి మ్యాచ్ అవ్వకపోతే అక్కడే అది ఆగిపోతుంటుంది. ప్రాణ ప్రతిష్ట తీసుకొని అంటే మణిపూరక చక్రాల నుంచే ఆగడం మొదలవుతుంది. ఏ విషయాన్ని మనం ఎలా అయితే చూసామో, మన మనోనేత్రంతో ఎలా అయితే చూసామో, దాన్ని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చక్కటి ఇల్లు కట్టాలి అనుకుంటాం. ఇల్లు కట్టాలి అన్నది ఆలోచన. దాన్ని ఫస్ట్ నా ఇల్లు ఇలా ఉండాలి అని ఒక మన మనోనేత్రంతో మనం చూపుతాం. దాని తర్వాత దాని నుంచి మాట్లాడడం మొదలు పెడతాం. ఓకే, దాని తర్వాత దాన్ని ఫీల్ అవుతాం, ఇంటెన్సిటీ పెరుగుతుంది. దాని తర్వాత మణిపూరక చక్రాలో దానికి ఏం కావాలి, భూమి కొని దానికి భూమి పూజ ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. దాని తర్వాత దానికి కావాల్సిన సామాన్లు అన్ని కట్టి దానికి ఒక్కొక్కటి షేప్ ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ప్రతి చక్ర కూడా మనకి ఒక వచ్చిన ఒక ఆలోచన ఎలా చూసామో, ఎలా పర్సీవ్ చేసుకున్నామో, ఎలా మేనిఫెస్ట్ అయ్యామో అన్న, అంటే చూసిన ఎలా అయితే చూసామో అలాగే మేనిఫెస్ట్ అవ్వాలి. అలా మేనిఫెస్ట్ అవ్వకుండా ఉంది అంటే మధ్యలో దారిలో ఏదో బ్లాక్ అయింది అని అర్థం. ఎక్కడో కొంచెం సమయం ఆగింది, లేదా బ్లాక్ అయింది, లేదా ఇంకా రెడీనెస్ రాలేదు, ఇంకా దానికి క్లారిటీ రాలేదు కాబట్టి కొంచెం ఆగాము అన్న పాయింట్స్ మనకి అర్థం. సో ఈ మన మూడు ప్రపంచాల్లో, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, శివ గ్రంథి, ఈ మూడు గ్రంథుల్లో మనం ఆలోచించే ప్రతి విధానం రూపం ఎలా తీసుకుంటుందో అన్నది మన స్వీకరించే విషయాన్ని బట్టి మనం. ఓకే ఫ్రెండ్స్, నౌ నెక్స్ట్ షమానిక్ వే. షమానిక్ వే అంటే, షమానిక్ వేలో వాళ్ళు ఏం చెప్తారంటే మూడు ప్రపంచాలని, లోవర్ వరల్డ్, మిడిల్ వరల్డ్ అండ్ అప్పర్ వరల్డ్. అంటే పాతాళం, లోవర్ వరల్డ్ని పాతాళం అనుకోవచ్చు. ఓకే, మిడిల్ వరల్డ్ని మన మధ్య మార్గం, ఓకే, వైకుంఠం అని కూడా అనుకోవచ్చు. అప్పర్ వరల్డ్ని కైలాసం అని కూడా అనుకోవచ్చు.
ఓకే ఈ మూడు కూడా ఏం జరుగుతాయి, ఈ మూడు ప్రపంచాల్లో షమానిక్ వే ప్రకారము మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి పాతాళము వైకుంఠము కైలాసము అని చెప్పాను, కానీ లిటరలీ డోంట్ టేక్ లైక్ దాట్. అది షమానిక్ వేలో మన మనలో ఉన్న సిస్టమ్ని మనం ఎట్లా వేదిక వేలో బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి శివ గ్రంథి అన్నారో, అలాగే షమానిక్ వేలో షమాన్ అంటే మన ఒక ఏన్షియంట్ మెడిసిన్ టైప్ హీలింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే మన రాతి యుగం నాడు వాళ్ళు మనుషులకు ఒక ప్రాబ్లం వస్తే ఎలా హీల్ చేశారు, మెడిసిన్ వాళ్ళని డాక్టర్స్ అనేవాళ్ళు, ఆ కాలంలో డాక్టర్స్ అనేవాళ్ళు. వాళ్ళకి మనుషులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సైకలాజికల్ గా ప్రాబ్లం వచ్చినట్టే, మనోభావనలో ఏమన్నా ప్రాబ్లం అనిపించినా, శరీరంలో ఏమన్నా ఇబ్బందులు అనిపించినా, ఎలాంటివి వచ్చినా వాళ్ళు డాక్టర్స్ గా హీల్ చేసి సాల్వ్ చేసేవాళ్ళు. సో వాళ్ళు సిస్టమ్ ఎలా కనుక్కున్నారంటే, వాళ్ళు మన మూడు ప్రపంచాల్లో లోవర్ వరల్డ్, మిడిల్ వరల్డ్, అప్పర్ వరల్డ్ అని మూడు విధానాలుగా ఉంటారని చెప్పారు. లోవర్ వరల్డ్ ఏంటంటే అందులో ఏం జరుగుతుంది, లోవర్ వరల్డ్ లో మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనం బ్రహ్మగ్రంథి అంటే మూలాధార చక్రం స్వాధిష్టానం అని కోరుకుని అంటున్నాం. కానీ ఈ వేలో లోవర్ వరల్డ్ అంటే మనకి ఎన్ని భయాలు ఉన్నాయో, ఒక చావు మీద భయమే కావచ్చు, ఒక జీవితం మీద భయమే కావచ్చు, ఒక సక్సెస్ అంటే భయమే కావచ్చు, ఎలాంటిదైనా సరే ఎన్ని రకాల భయాలు ఉన్నాయో, ఆ భయ మన పవర్ అంటే కూడా మనకు భయం ఉంటుంది. చాలా వరకు మనల్ని మనం చూసుకోవాలంటే మనం భయపడతాం, మనల్ని మనం చూసుకోలేము, అమ్మ ఇంత భయంకరంగా ఉంటామా అనిపిస్తుంది. ఓకే మనం ఒకసారి ఎదురైనప్పుడు మనకు చూసుకోవడానికి రాదు, ఆ పవర్ని మనం హ్యాండిల్ చేయలేమేమో అన్న భయంగా ఉంటుంది. ఓకే సో అలా ఎన్ని భయాలు అయితే ఉన్నాయో, ఆ భయాలు ఇంకా రిజాల్వ్ కానివి, అంటే ఇంకా కంక్లూడ్ అవ్వలేదు, ఇంకా కంప్లీషన్ లోకి వెళ్ళలేదు, అలాంటి భయాలన్నీ కూడా ఈ లోవర్ వరల్డ్ లో ఉంటాయి అంట. ఓకే మనం ఈ రోజు ఆ జర్నీ చేద్దాం, లోవర్ వరల్డ్ కి ఎలా వెళ్ళాలి, మిడిల్ వరల్డ్ కి ఎలా వెళ్ళాలి అన్న జర్నీ మనం గైడెడ్ మెడిటేషన్ లో ఈరోజు చేద్దాం. సో కనెక్టెడ్ అండ్ నెక్స్ట్ మిడిల్ వరల్డ్. మిడిల్ వరల్డ్ అన్నది మన ఇమోషన్స్ కి సంబంధించిన, అంటే మన భావాలకి సంబంధించిన. లోవర్ వరల్డ్ లో అన్ని భయాలే, భయాల్లో మరి భయం అనేది భావం కాదా అని మీకు డౌట్ రావచ్చు, భయం అనేది కూడా భావమే, కానీ భయంలో ఎన్నో రకాలు ఉంటాయి. మన 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 కోపం, మన స్ట్రెంగ్త్ అంటే మనకు భయం అని చెప్పాను, అంటే మన లోపల ఉన్న పవర్ని చూస్తే కూడా మనకు భయం వస్తుంది. ఓకే అందులో భావన ఉండదు, ఆ భయంలో భావన ఉండదు, భయం అంతే, భయం అనే భావన ఉంది కానీ అది ఎలా స్వీకరించాలి, నేను ఇదా అని ఒక షాక్ లోకి వెళ్ళే ఫీలింగ్ అనమాట. అందులో ఏ ఇమోషన్ అనేది బాధ, దుఃఖం, కోపం ఇలాంటివి కూడా ఏమి. ప్లస్ ఇంకోటి మన లోవర్ వరల్డ్ లో కొన్ని భయాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా మనల్ని అన్యాయం చేస్తారేమో అన్న భయము, ఎవరైనా మనల్ని వెలివేస్తారేమో అన్న భయము, ఇలాంటి భయాలన్నీ ఎన్నైతే ఉన్నాయో, ఎంత డీపెస్ట్ లేయర్స్ లో ఉన్నాయో, అంత డీపెస్ట్ లేయర్స్ లో కూడా మనకు అవి యాక్సెస్ అవుతూ ఉంటాయి. మన లోవర్ వరల్డ్ లో వెళ్ళినప్పుడు ఎంత చీకటి ఉంది, మనం ఇంకా తెలుసుకోవాల్సిన, అంటే మన గురించి మన ఉనికి ఎక్కడైతే మొదలైందో, ఎలాంటి రూపం అయితే తీసుకోబోతుందో, ఆ కంప్లీషన్ మన స్టోరీ, అంటే మన స్టోరీ ఎక్కడైతే ఎలా అయితే మొదలవుతుందో, ఏ గర్భం నుంచి అయితే మనం వచ్చిందో, ఆ గర్భం యొక్క ఇంటెలిజెన్స్ మొత్తం మనం తెలుసుకో, ఆ స్టోరీ అంతా ఈ లోవర్ వరల్డ్ లో ఉంటుంది. అంటే మన గురించి ఒక స్టోరీ, అందులో భయాలు ఎన్నో ఉండొచ్చు. ఆ భయాలు మనల్ని ఎవరన్నా మోసం చేస్తారన్న భయం కావచ్చు, మనల్ని ఎవరన్నా వెలివేస్తారన్న భయం కావచ్చు, లేకపోతే మనం ఎవరు మన మన పవర్ తెలిసి మనల్ని ఎవరన్నా అనవసరంగా వాడుకుంటారేమో అన్న భయం రావచ్చు, ఏదో భయం అయినా ఉండొచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన గతం నుంచి వస్తాయి, మన సెల్యులార్ మెమరీ, ఇంకా రిజాల్వ్ కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పాయింట్స్ నుంచి ఇది వస్తుంది. నెక్స్ట్ మిడిల్ వరల్డ్ అనేసరికి ఇమోషన్స్, ఎన్ని భావాలైతే ఇంకా రిజాల్వ్ అవ్వలేదు, అది ప్రేమే కావచ్చు, కోపమే కావచ్చు, మనకి ఆక్రోశమే కావచ్చు, ఆవేశమే కావచ్చు, ఏదైనా సరే మనం హ్యాండిల్ చేసుకోలేనివి, అంటే అది ఒక ప్యాషన్, ప్రేమ ప్రేమ అని మనం అన్నప్పుడు, మిడిల్ వరల్డ్ రిజాల్వ్ కానీ ఇష్యూస్ అన్నప్పుడు, అందులో మనం ఒంటరితనం సంబంధించిన విషయాలన్నీ కూడా వస్తాయి, అంటే మనసుకు సంబంధించిన. మిడిల్ వరల్డ్ అంటేనే అనాహత చక్ర విశుద్ధి అన్నాను కదా, సో ద సేమ్ వే మిడిల్ వరల్డ్ అంటేనే మనకి మన భావాలకి సంబంధించి, మనల్ని ఎవరు మన ఒంటరి జీవితము అన్నది, మనల్ని ఎవరు ప్రేమించరు అన్న పాయింట్,
నేనెందుకు పనికిరాను అన్న పాయింట్. ఓకే, నేను ప్రతిదానికి నేను ఒకళ్ళ అప్రూవల్ తీసుకోవాలి అన్న పాయింట్. ఓకే, నాకు ఏ సుఖం అనుభవించే అర్హత లేదు, అందరికీ ప్రేమలు దొరకవు, అందులో నేను ఒకదాన్ని, నాకు ఎప్పుడు ప్రేమలు ఉండవు. సో ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కూడా, ఇమోషన్స్ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. దీని గురించి మిడిల్ వరల్డ్లో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనకు బయటకు వస్తుంటాయి. రిజాల్వ్ కానివి ఏవైతే ఉన్నాయో, మన గురించి మనకు రిజల్వ్ కానీ చూసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ అప్పర్ వరల్డ్. అప్పర్ వరల్డ్ అంటే ఇంకా నిద్రలేని జ్ఞానం, నిద్రలేవని జ్ఞానం. మనలో మన గురించి ఏదైతే జ్ఞానం, ఇప్పుడు ఈ భయాలు, ఈ భావనలు ఏవైతే అన్ని పాలిష్ గా రిఫైన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఒక అద్భుతం అనేది వస్తుందో, ఆ అద్భుత జ్ఞానం అంతా మనకి నిద్రలేస్తుంది. సో ఏదైతే జ్ఞానం ఇంకా నిద్రలేవలేదో అవన్నీ కూడా ప్రాసెస్ లోకి వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాసెస్. ఒక క్లాస్ కంప్లీట్ అవ్వాలంటే ఆ క్లాస్ లో పాఠాలన్నీ చదివిన తర్వాతే ఆ క్లాస్ నుంచి మనం వేరే నెక్స్ట్ హయ్యర్ క్లాస్ కానీ వెళ్తాం. అలాగే ఈ వరల్డ్ నుంచి ఆ వరల్డ్కి, ఆ వరల్డ్ నుంచి ఆ వరల్డ్కి మనం ప్రాసెస్ చేయాలి అంటే మనం ప్రతి తీసుకునే ప్రతి జన్మలో ఎన్ని పాఠాలు మనం కంఠస్థా పట్టి నెక్స్ట్ జీవన జన్మకు వెళ్తున్నాము అన్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. అందుకే మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం, మనల్ని మనం రిఫైన్ చేసుకునే ప్రయత్నము, మనం స్వీయ బాధ్యత తీసుకొని చేయాలి. వాళ్ళ వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను, వీళ్ళ వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను అన్న పాయింట్స్ రాకూడదు. ఎప్పుడైనా కానీ స్వీయ బాధ్యత అనేది రావాలి. మన బాధ్యత మనమే తీసుకోవాలి. నన్ను మార్చుకునే బాధ్యత నాది. ఓకే, పాయింట్ అందరిది కాదు. ఎవరు ఏం తప్పులు చేస్తున్నారా చేయట్లేదా, వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా ఉండట్లేదా అన్నది పాయింట్ కాదు. ఫస్ట్ అసలు నన్ను నేను మార్చుకుంటున్నానా లేదా, నా దారిలో నేను కరెక్ట్గా నేను వెళ్తున్నానా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. స్వీయ బాధ్యత. నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి బాధ్యత నాది మాత్రమే, ఇంకెవరిది కాదు. ఎందుకంటే మనము దాన్ని అలౌ చేయకపోతే ఒక విషయం అనేది మనం జరగదు. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, నన్ను అందరూ తిడుతున్నారండి, నాకు అర్థం కావడం లేదు, మనం తిడుతున్నారు, ఎన్ని రోజులు పడాలి, బాధపడుతున్నాను అంటారు. వాళ్ళు తిడితే మనం ఎందుకు బాధపడాలి? అయ్యో మనుషులం కాదా, మనకు ఆ మాత్రం బాధ రాదా? వస్తుంది, 100% వస్తుంది. కానీ ఎన్ని రోజులు మీకు వేసారైతే దాకా మనం చూడండి. మనం యాక్చువల్గా మనం ఆలోచిస్తే, మనల్ని మనం ఒకసారి ఆలోచన పెట్టుకుంటే ఎన్ని పాజిటివ్ థాట్స్ ని మనం పక్కన పెట్టి నెగిటివ్ థాట్స్ లో పడుతున్నాం. అంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళామనుకోండి, షాప్ లో మంచి ఫర్నిచర్ కానీ, మంచి డ్రెస్ కానీ, మంచి చీర కానీ ఏదో ఒకటి కనబడుతుంది. కానీ మన ధ్యాస అప్పుడు దాని మీద ఉండకుండా, మనం దాని మీద పెట్టి మనం డైవర్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నట్టు, మన లోపల ఉన్న బాధల మీద ఫోకస్ పెడుతుంది. ఎప్పుడు ఫోకస్ అంతా బాధల మీదనే. ఎన్ని బట్టలు ఉంటే మాత్రం లాభం ఏంటిలే అని చూసేవాళ్ళు ఎవరు? ఎన్ని ఫర్నిచర్ కొంటే లాభం ఏంటిలే, అన్ని వేస్టే, ఇంట్లో ఉండేది ఒకదాన్నే కదా. అంటే ఎప్పుడు ఒక నిరాశ అనే పాయింట్ మీద నుంచే మన జీవితాన్ని చూస్తున్నాం. చూడండి, మనము పాజిటివ్ పాయింట్స్ ని ఎంత ఈజీగా, ఎంత ఎటువంటి అఫర్ట్ లేకుండా, అఫర్ట్లెస్ గా వాటిని, పాయింట్స్ అన్ని పక్కన పెట్టేస్తాం. అది చేయగలిగినప్పుడు నెగిటివ్ పాయింట్స్ పక్కన పెట్టి పాజిటివ్ని ఎందుకు పట్టుకోలేము? ఇది చేయగలిగినప్పుడు మనం అది కూడా చేయగలుగుతాం. స్వీయ బాధ్యత రావాలి. మనం ప్రతి మనిషిలో పాజిటివిటీ లేకుండా ఏ మనుషులు ఉండరు. మనిషి నైజమే అంత. ప్రతి మనిషిలో ఒక మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్ని మాత్రమే చూస్తూ వెళ్ళాలి. ప్రతి సంఘటనలో మంచితనం ఉంటుంది, ఆ మంచితనాన్నే చూసుకుంటూ వెళ్ళాలి. అందులో ఒక విషయంలో ఎప్పుడైనా ఎవరికైనా సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే నిజాయితీగా సారీ చెప్పడానికి ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఏమవుతుంది, అట్ ద మోస్ట్ వేస్ట్ అవుతుంది. అయినా పర్వాలేదు, మనమైతే చేసాం, మన స్వీయ బాధ్యత, మన బాధ్యత అనుకుని మనం చేసాం. సో అప్పర్ వరల్డ్ అన్నప్పుడు వెళ్ళినప్పుడు మనం ఎక్కడైతే జ్ఞానాన్ని మన భయాల ద్వారా కానీ, మన భావాల ద్వారా కానీ, ఇంకా ఓపెన్ అవ్వని, ఇంకా అవేకన్ అవ్వని జ్ఞానం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రాసెస్ లోకి వెళ్తుంది. అంటే అద్వైత తత్వం అంతా కూడా మనకి ప్రాసెస్ లో వెళ్తుంది, మన గ్రౌండ్ రియాలిటీలో తెలుస్తుంది. నేను ఒక దైవ స్వరూపాన్ని అన్న విషయము గ్రౌండ్ రియాలిటీలో తెలుస్తుంది. అక్కడ మాత్రమే తెలవడం కాదు, అక్కడ తెలిసిన దానికి, గ్రౌండ్ రియాలిటీలో జరిగే దానికి విషయాలకి మ్యాచ్ అవ్వాలి.
అప్పుడే నేను నాకు వచ్చింది కరెక్టే అన్న పాయింట్ వస్తుంది. గ్రౌండ్ రియాలిటీలో జరగకపోతే లాభం ఏముంది? అవన్నీ ఒకే ఆలోచనలు మాత్రమే, ఇంకా ఏం జరగట్లేదు. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్ వే. స్పిరిచువల్ వే అంటే ఆధ్యాత్మికత అంటే డెఫినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ అంటే రోజు ఏదో ఒక పాయింట్ మీద మనం డెఫినేషన్ చూస్తున్నాం. అలాగే స్పిరిచువాలిటీ అంటే జీవం పట్ల మనకున్న బంధాన్ని దృఢంగా చేసుకోవడం అనమాట. దాన్ని ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఏదో కళ్ళు మూసుకున్నాను, కూర్చున్నాను, నాకు ఈ బుద్ధుడు కనపడ్డాడు, ఈయన కనపడ్డాడు, ఆయన కనపడ్డాడు, వాళ్ళకి పని లేదు, మాకు పని లేదు, వాళ్ళు పాప మనకి ఇప్పుడే లాక్డౌన్, వాళ్ళకి ఎప్పుడో లాక్డౌన్, అందుకే ఎప్పుడు పడితే అక్కడ కనబడుతుంటారు, ఎవరిని పిలిచేది ఆలస్యం వచ్చేస్తుంటారు. ఓకే, ఇట్స్ నాట్ రైట్. స్పిరిచువాలిటీ అంటే జీవకి ఒక బంధాన్ని మనం గట్టి చేసుకోవాలి. జీవం అనేది ప్రతి దాంట్లో ఉంది. మన అణువులో జీవం ఉంది, ప్రతి మనిషిలో జీవం ఉంది, అన్నిట్లో జీవం ఉంది. ఈ ఖాళీ ప్లేస్ లో కూడా జీవం ఉంది, ఈ స్పేస్ లో కూడా జీవం ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానితో మన బంధాన్ని గట్టిపరచుకుంటూ వెళ్ళాలి. అదే అసలైన స్పిరిచువాలిటీ. సో ఆ ప్రాసెస్ లో, ఆ పాత్ లో మనకు వచ్చే మూడు ప్రపంచాల నుంచి మనకు వచ్చే పాయింట్స్ ఏంటి? ఒకటి బయోగ్రఫీ, అంటే మన సెల్ఫ్ ఇండివిజువల్ స్టోరీ అన్నమాట. మన ఇండివిజువల్ స్టోరీ అంటే మన కలెక్టివ్ ఇండివిజువల్ సెల్ఫ్ స్టోరీ. కలెక్టివ్ ఇండివిజువల్ అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ మనం విన్నాం, కానీ కలెక్టివ్ ఇండివిజువల్ అనేది ఎలా ఉంటుంది అంటే మీ వారసత్వానికి సంబంధించిన కథ, మీ డిఎన్ఏ స్ట్రక్చర్లో వచ్చే వారసత్వం. అంటే మన పూర్వీకుల నుంచి మనకి తాతలు ముత్తాతలు వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే జ్ఞానం. అంటే మన ఫిజికల్ బాడీలో మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు పొద్దున్నే నిద్ర ఉండే ఇంకా నువ్వు కొట్టుకోవడం మొదలు పెట్టి నేను నిద్ర లేచాను అని చెప్పట్లేదు కదా. కానీ ఎవరు చేస్తున్నారు భోజనం చేయగానే ఈ భోజనం అరగాలి అన్నది మన జీర్ణకోశానికి ఎవరు చెప్తున్నారు? అలసిపోగానే నిద్ర రావాలి అని నిద్రకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే లోపల మన సెల్స్ లో ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో ఆ ఇంటెలిజెన్స్ కి వాటికి సంబంధం ఉంది కాబట్టి ఒకటి ఒకటి ఆ ఇంటెలిజెన్స్ లో ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఆ మెసేజ్ ఎప్పుడైతే ఒక సెల్కి ఒక అణువుకి పరమాణువుకి ఆటమ్ మాలిక్యూల్స్ లో ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే పరస్పరంగా మాట్లాడుతుందో, అలాగే ఆ ఇంటెలిజెన్స్ లో అంత జ్ఞానం ఉంది, నేను ఈ పని ఇప్పుడు దీన్ని చెయ్యాలి, మెషిన్ కాదు. మనం చాలా వరకు మన శరీరం ఒక మెషిన్ అనుకుంటాం, కాదు, ఇట్స్ అబండెన్స్ అండ్ ఇంటెలిజెన్స్. మన శరీరం అణువులో ఇంటెలిజెన్స్ ఉంది, క్రియేటర్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ ఉంది. మన ప్రతి ఆర్గన్ కి, మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గన్ కి, ప్రతి సెల్ కి ఒక స్టెమ్ సెల్ ఉంటుంది. అంటే స్టెమ్ సెల్ అంటే దానికి ఇంకో అవయవాన్ని పుట్టించే శక్తి ఉంటుంది. అంతే కదా మనం ఇంకో శరీరాన్ని తయారు చేయగలుగుతుంది, ఈ శరీరంతో ఇంకో శరీరాన్ని తయారు చేయగలుగుతుంది, ప్రకృతి తయారు చేస్తుంది, ఒక బీజం ఇంకో బీజాన్ని కూడా తయారు చేస్తుంది. అంటే ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో అది మన అణువణువులో, ఆ ఇంటెలిజెన్స్ మన అణువణువులో ఉంది. అందుకే అన్నారు కణ కణమే రామ్, అంటే అణువణువులో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అని. ప్రపంచంలో, ఈ మహాప్రపంచంలో అణువణువులో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ని ఎలా వాడాలి, ఎలా చేయాలి, ప్రొవైడర్ ప్రొటెక్టర్ ఏదైతే ఉందో, ప్రొటెక్టర్షిప్ దాన్ని కాపాడుకునే విధానం ఏదైతే ఉందో, ఆ ప్రతి ఒక్క విధానం, ఆ ఇంటెలిజెన్స్ అంతా ప్రతి అణువణువులో ఉంది. సో ఈ స్టోరీ అంతా ఇప్పుడు మనం, మన లైఫ్, మన జీవం ఎలా వెళ్తుంది, మన జీవితం ఏ స్టోరీని బట్టి వెళ్తుందో, అది మన పూర్వీకులు ఎలా అయితే ఆ స్టోరీని తీసుకొచ్చారో దాన్ని బట్టి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ మ్యాట్రియార్చల్ ఫ్యామిలీ ఉంటుంది, అంటే మదర్ సైడ్ పొలారిటీ, మదర్ సైడ్ ఎక్కువ ఉంటుంది, ఫాదర్ ఎనర్జీ ఎక్కువ ఉండదు, అందులో మదర్ ఎనర్జీ ఉంటుంది. జనరలీ మనకి ప్యాట్రియార్చల్ ఫ్యామిలీస్ కాబట్టి మనమంతా ఫాదర్ వారసత్వం, తండ్రి తరపు నుంచి వారసత్వం, అందుకే పెళ్ళి అవగానే స్త్రీకి భర్త పేరు యాడ్ అవుతుంది, అంటే ప్యాట్రియార్చల్ ఫ్యామిలీ అవుతుంది. కానీ కొన్ని లైఫ్ లో కొంతమంది ఫ్యామిలీస్ లో భర్త చిన్న వయసులోనే చనిపోవడము,
ఆడపిల్ల పుట్టింట్లోనే ఉండడము, ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు జరుగుతున్నట్టు, లేదా భర్త ఉద్యోగం కోసం అని ఎక్కడికో వెళ్ళడం వల్ల ఈ పిల్ల మళ్ళీ పుట్టింట్లోనే ఉండడం, ఇలాంటివన్నీ ఆప్షన్స్ లో మదర్ సైడ్ స్టోరీ ఎక్కువగా రన్ అవుతుంది. సో రన్ అవుతూ ఉన్నప్పుడు మనం వెంటనే చూసుకోవాలి, నా స్టోరీ ఇలా రన్ అవుతుంది అంటే మరి మా మదర్ స్టోరీ ఏంటి. మదర్ అంటే ఓన్లీ కన్న తల్లి మాత్రమే కాదు, తల్లి వరుసలో ఎవరున్నా వాళ్ళందరూ తల్లులే, వాళ్ళందరూ కూడా మదర్ ప్రిన్సిపల్స్. అమ్మే కావచ్చు, నానమ్మే కావచ్చు, అమ్మమ్మే కావచ్చు, చిన్నమ్మే కావచ్చు, పెద్దమ్మే కావచ్చు. ఓకే, ఎవరైనా సరే అమ్మల పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో, ఆ స్టోరీలు ఏవైతే ఉన్నాయో, ఆ స్టోరీ మొత్తం కూడా మనలో రన్ అవుతుంది. ఓకే, మనం చాలా వరకు కొంతమంది మీద కోపడతాం, కోపం ఆవేశాల మీద కొంతమంది మీద కొన్ని నిందలు వేస్తున్నాం, కానీ మనం ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే మన మనసులో స్థిరత్వం ఉండదో అప్పుడు ఎవరిని కూడా దూషించే అధికారం కూడా మనకు ఉండదు. మనం చేసే విధానంలో మనం ఎంత కరెక్ట్ అన్నా అనిపించవచ్చు, అప్పుడు 100% రైట్ అనిపించవచ్చు, అది రైట్ కూడా కావచ్చు, కానీ మనం ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మన జరిగే ప్రయత్నంలో, మన జీవన ప్రయాణంలో మన స్టోరీ మన వారసత్వాన్ని బట్టి జరుగుతుంటుంది. కొన్ని ఇన్కంప్లీట్ గానే మిగులుతాయి, కొన్ని స్టోరీస్ అలాగే ఉంటాయి ఇన్కంప్లీట్ గానే మిగిలిపోతాయి. ఎవరు ఏం చేయలేరు, ఎవరిని ఏం తిట్టుకున్నా, వీళ్ళ వల్ల జరిగింది వాళ్ళ వల్ల జరిగింది అని ఎన్ని అనుకున్నా లాభం లేదు. ఆ స్టోరీ నైజమే అలా ఉంటుంది, అది ఎప్పుడు ఇన్కంప్లీట్ గానే ఉంటుంది. అది ఇన్కంప్లీట్ గా ఉంది కాబట్టే ఆ సిచ్యువేషన్స్ కూడా అలాగే అట్రాక్ట్ అవుతుంది. కొన్ని స్టోరీస్ ఒక స్టేజ్ దాకా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పాయింట్ కి వెళ్తూ ఉంటాయి, కొన్ని స్టోరీస్ కంప్లీషన్ దాకా వెళ్తాయి. సో మన స్టోరీ ఎలా వెళ్తుందో ఏంటో మనకు ఆ టైంలో ఆ మూమెంట్ లో అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవడం వల్ల అజ్ఞానంతో మనం ఒకళ్ళని దూషించడం, వీళ్ళ వల్ల ఇది జరిగింది వాళ్ళ వల్ల జరిగింది అని అనుకుంటాం. ఈ బయోగ్రఫీలో అన్నప్పుడు, ఈ ప్రపంచంలో బయోగ్రఫీని మనం చూసుకుంటే మన లైఫ్ స్టోరీ, మనం ఎక్కడి నుంచి వారసత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన లైఫ్ స్టోరీ ఎలా వెళ్తుంది, అది ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాము అన్న పాయింట్ మనకి అర్థం అవుతుంది. ఎప్పుడైతే బిగ్ పిక్చర్ అంటే పైనుంచి ఎప్పుడైతే అంటే ఓవరాల్ గా స్టోరీని అంతా మనం చూస్తామో, అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైన స్టోరీ మన ద్వారా జరుగుతుంది. ఒక అద్భుతమైన క్రియేషన్ ని, ఒక స్టోరీని మనం రాస్తున్నాం, అసలు మన స్టోరీ ఎంత డిఫరెంట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని ఉంటుంది. అదే ఇండివిజువల్ కలెక్టివ్ ఇండివిజువల్ అన్నమాట. అంటే ఎంతమంది అయితే అమ్మలు ఉన్నారో బయోగ్రఫీలో స్టోరీ ప్రకారం మ్యాట్రియార్చల్ని తీసుకుంటే, వాళ్ళందరి స్టోరీలు ఒక్కొక్కటి 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 చూస్తే మన స్టోరీ దాకా వచ్చేసరికి అసలు ఎంతో ముందుకెళ్ళి ఉంటాం, కానీ మనకు అది అర్థం కావట్లేదు. అక్కడే చూస్తున్నాం, వెనక్కి చూస్తున్నాం కాబట్టి వాళ్ళది ఇలా జరిగింది ఇంతే కనబడుతుంది, ఇది కనపడటం లేదు. సో ఇవన్నీ కూడా మనం ఆ జ్ఞానాన్ని బయటికి తీసుకోవాలి. సో సెల్స్ లో మనం ప్రతి మెమరీలో, సెల్యులర్ మెమరీలో ఈ జ్ఞానం అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ప్రీనేటల్. ప్రీనేటల్ అంటే మన చిన్నప్పుడు ఇష్యూస్, అది మన చిన్నతనం కావచ్చు, మన తల్లిదండ్రుల చిన్నతనం కావచ్చు, ఏదైనా కావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ జన్మలో పిల్లలు చాలా ఆనందంగా పుట్టారు, తల్లిదండ్రుల దగ్గర చాలా ప్రేమగా పెరిగారు, ఏం ప్రాబ్లం కాదు, కానీ పెళ్ళిళ్ళు అవగానే వాళ్ళకి పార్ట్నర్స్తో ఎన్నో ఇష్యూస్ వచ్చాయి, పార్ట్నర్స్తో ఎక్కడ లేని ఇష్యూస్ వచ్చాయి, గొడవలు వచ్చాయి, విడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, లేదా అర్థం కాకుండా ఉంటున్నారు, డామినేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, మన చైల్డ్హుడ్ ఇష్యూస్ ఏమి లేవు కదా అనుకుంటాం, కానీ చూస్తే ఒక విధంగా చూస్తే ఎన్నో స్టోరీస్ కూడా వెనక్కి చూస్తే వాళ్ళ పేరెంట్స్ చైల్డ్హుడ్లో ఏదో ఇష్యూ ఉంటుంది. ఆ స్టోరీ ఇక్కడ మనకి, మనం ఎందుకంటే ప్రతి బిడ్డ పుట్టగానే చూసే ఫస్ట్ మొట్టమొదటి స్త్రీ అమ్మ, మొట్టమొదటి పురుషుడు నాన్న. సో ఈ స్త్రీ పురుషుల్లాగా మాత్రమే చూడట్లేదు వాళ్ళు, తల్లిదండ్రులుగా చూస్తున్నారు, భార్య భర్తలుగా చూస్తున్నారు, ఇద్దరు రెండు పర్సనాలిటీ డిఫరెంట్ ఇండివిజువల్స్ గా చూస్తున్నారు, ఒక కూతురుగా చూస్తున్నారు, ఒక కోడలుగా చూస్తున్నారు. సో ఇన్ని ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. అందుకే దే ఆర్ అవర్ క్రియేటర్స్. వాళ్ళని ఎలా అయితే, ఏ పాత్ర వాళ్ళు ఎలా పోషిస్తున్నారు అన్నది చూస్తున్నామో, మనం ఆ పాత్రలోకి వచ్చేసరికి మనం యాజ్ ఇట్ ఈస్ గా ఆ స్టోరీనే రిప్లే చేస్తాం. సో చిన్నప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేశామో, ఏదైతే నేర్చుకోలేదో, అవన్నీ కూడా లైఫ్ లో ఆ అజ్ఞానం అంతా బయటకు వస్తుంది. నేర్చుకోలేదు, అజ్ఞానం అంటే ఇట్ ఇస్ నాట్ అ రాంగ్ థింగ్, మనం అక్కడ నేర్చుకోలేదు. సో ఆ పాఠాలన్నీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో లైఫ్ లో మనకి మొదలవుతుంది.
పార్ట్నర్స్ దగ్గర ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి ఆల్రెడీ నేను ఒక క్లాస్లో ప్రీవియస్ లో సిరీస్లో క్లాస్లో నేను చెప్పాను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అన్నప్పుడు మనకి ఎలా సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ అయితే బయాలజికల్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కొన్ని జీవిత పాటలు నేర్చుకోవడానికి లేదా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది లేదా సోల్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది ఓకే మన విషయాలు నేర్చుకోవడం మన జీవితంలో ఏదైతే నేర్చుకోవడానికి వచ్చామో వాటిని సమ్ పీపుల్ ఆర్ సపోర్టివ్ సమ్ పీపుల్ ఎగ్జాక్ట్లీ ప్లే ద సేమ్ వర్షన్ సో అందులో డిఫరెన్స్ ఉంటుంది బట్ దెన్ సిమిలర్ గా రావచ్చు లేదా ఆపోజిట్ గా కూడా రావచ్చు కానీ ఇవన్నీ కూడా మనం మన లైఫ్ జీవిత ప్రయాణం ఎలా ఉంది అందులో పాఠాలు ఏంటి అని నేర్చుకోవడం కోసమే ఇవన్నీ చెప్తాం సో మన చిన్నప్పటి నుంచి ఏదైతే చిన్నప్పుడు ఒక చిన్నతనంలో ఉన్న క్వాలిటీస్ ఏదైతే ఇన్నోసెన్స్ కానీ లేకపోతే ఒక నేర్చుకోవాలన్న ఆతృత కానీ ఒక స్పాంటేనిటీ కానీ ఒక క్రియేటివిటీ కానీ ఇవన్నీ ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు రావడానికి మనకు ఆ జ్ఞానాన్ని రావడానికి ఆ గతం అంతా మనకు వస్తుంది అందులో ఎన్నైతే ఇష్యూస్ మనం నేర్చుకోకుండా వదిలేసామో చిన్నతనంలో కొన్ని విషయాలు మనకి తల్లిదండ్రుల వాళ్ళ ఏదైతే ద్వారా ఏదైతే నేర్చుకోకుండా వదిలేసామో అవన్నీ కూడా ఇప్పుడు ఫార్వర్డ్ అవుతుంటాయి ఇప్పుడు ముందుకు వస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ట్రాన్స్పర్సనల్ అంటే మన కలెక్టివ్ కాన్షియస్నెస్ ఇప్పుడు ట్రాన్స్పర్సనల్ అనేసరికి ఇక్కడ మనకి పూర్ణ ఆకారాలు కనపడుతుంది పూర్ణ ఆకారాలు అంటే మన దేవత ఆకారాలు కావచ్చు లేదా హైయెస్ట్ పర్సనాలిటీస్ కావచ్చు వివేకానంద మహావతార్ బాబాజీ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు ఇలా వీళ్ళంతా హైయెస్ట్ కంప్లీట్ పర్సనాలిటీస్ అనమాట వాళ్ళు ఒక స్టోరీని కంప్లీట్ గా క్రియేట్ చేస్తారు సో మనకు కూడా ఆ ప్రాసెస్ యాక్సెస్ అవుతుంది చాలా వరకు ఎవరైతే ఏ దేవుణ్ణి అయితే ఎక్కువగా ఆరాధిస్తారో ఆ క్వాలిటీస్ నెమ్మదిగా మనకి ట్రాన్స్పర్సనల్ అంటే మనకు కూడా తెలియని మన పర్సనల్ స్టోరీలో అవి ఒక్కొక్కటి నెమ్మదిగా యాక్సెస్ అవుతుంది ఎవరైనా సరే ఒక మనిషిని దేవుడిగా మనం ఆరాధిస్తున్నా సరే ఆ మనిషిలో ఉన్న క్వాలిటీస్ ఒక్కొక్కటి వాళ్ళ స్టోరీలో ఉన్న ప్లస్ మైనస్ అగ్లీ నెస్టీ గుడ్ బ్యాడ్ అగ్లీ నెస్టీ అన్ని కూడా మన లైఫ్ లో మన స్టోరీలో ఒక భాగంగా ఓపెన్ అవుతూ మనం వెంటనే వాటిని అర్థం చేసుకోవాలి అది మంచివే కావచ్చు మంచిగా వస్తే ఏం ప్రాబ్లం ఉండదు అన్ని మంచిగా వచ్చాయి కానీ అలా ఉండదు ఇందులో కర్మ పాఠాలు నేర్చుకుంటే ఇవి మంచివి కాబట్టి నేర్చుకుంటావు చెడ్డవి నేను నేర్చుకోలేదు నాది కాదు కదా అన్న ఆప్షన్ ఉండదు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ ప్రతి ఒక్క విషయాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంది సో అలా వచ్చినప్పుడు మనము ఆ కరెక్టివ్ పర్సనాలిటీ తయారవుతాం మనం ఎందుకు అలా చూస్ చేసుకుంటాం మనకు ఎందుకు అలా వస్తుందంటే మనం చూస్ చేసుకుంది కాదు ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మన స్టోరీలో కలిసిపోయి చూస్ అయిపోయింది ఓకే ఎందుకు చూస్ అయింది అంటే వాళ్ళంతా కలెక్టివ్ పర్సనాలిటీస్ వాళ్ళ అందరి మైండ్లో ఉన్నారు ఆ పర్సనాలిటీస్ ప్రతి ఒక్క మైండ్లో ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఇంకా మెలకువగానే ఉంచుతున్నారు జాగ్రత్తగానే ఉంచుతున్నారు ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళ గురించి చదివి తెలుసుకొని అన్ని విషయాలు వాళ్ళని జాగ్రత్తగానే ఉంచుతున్నారు సో ఎప్పుడైతే వాళ్ళని మనం ఎక్కువగా ఆరాధిస్తున్నామో వాళ్ళతో మనకి కనెక్షన్ అనేది పెరుగుతూ వస్తుంది ఎప్పుడైతే కనెక్షన్ అనేది పెరుగుతూ వస్తుందో మనలో వాళ్ళ క్వాలిటీస్ ఎలా అయితే పెరుగుతూ ఉంటాయో ఆ ఫ్రీక్వెన్సీలో ఎంతమంది ప్రజలు అయితే ఉన్నారో మొత్తం ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ విజ్డమ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంటే ఒక్క మనిషి సిలువ మోస్తాడు మిగతా అందరికీ ట్రీట్మెంట్ జరిగిపోతుంది ఓకే ఇట్ ఈస్ అ రేర్ థింగ్ అది చాలా రేర్గా నూటికో కోటికో ఒక్కడో అన్నట్టు అలా కొంతమందికి ఆ చాయిస్ ఉంటుంది ఇంతమంది బాగుపడాలి అంటే ఒక్క మనిషి ఆ జ్ఞానాన్ని ప్రాసెస్ చేయాలి అన్న సిస్టమ్ సో వాళ్ళే కలెక్టివ్ పర్సనాలిటీస్ అన్న అంటే కలెక్టివ్ పర్సనాలిటీస్ అని వచ్చి వాళ్ళకి ఆ ముందు నుంచి వస్తుంది అది చాయిస్ సోల్ చాయిస్ ని బట్టి ఓకే సో ఇలా మనకి త్రీ వరల్డ్స్ మూడు ప్రపంచాలు మూడు విధాలుగా మూడు పరిస్థితుల్లో మనకి ఎలా ఎలా చెప్పారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనకి ఎలాంటివి జరుగుతూ ఉంటాయి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ షమానిక్ వేలో జరుగుతున్నప్పుడు అవి మనం ఎలా అర్థం చేసుకోవాలి వేదిక్ స్టైల్లో జరుగుతున్నప్పుడు మనం వాటిని ఎలా చేసుకోవాలి సో అందరూ అటు నుంచి చూసి ఇటు నుంచి చూసి అందరు చెప్పేది ఒకటే అందరు చెప్పేది మనలో ఉన్న ఆకారాలు ఎలా తయారవుతున్నాయి వికారాలు ఎలా తయారవుతున్నాయి వాటిని ఎలా మైనస్ చేయాలి ఎలా ప్లస్ చేయాలి ఎలా మొత్తం డిజాల్వ్ చేసి నలిఫై చేయాలి ఈ స్టోరీ అంతా మనం ఏ విధంగా నేర్చుకున్నా ఒకటే పాఠం అనే చెప్పాలి ఇది అద్వైతం ఎటు నుంచి చూసినా అదే పాఠం కనపడుతుంది సో దిస్ ఇస్ ద త్రీ వర్డ్స్ ద స్టోరీ ఆఫ్ త్రీ వర్డ్స్ మన ప్రపంచ మన జీవన ప్రయాణం
మూడు భాగాలుగా వెళ్తుంది. అది బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, శివ గ్రంథి, లోవర్ వరల్డ్, మిడిల్ వరల్డ్ అండ్ అప్పర్ వరల్డ్. అది బయోగ్రఫీ కావచ్చు, మన సెల్యులర్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా మెంటల్ అండ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. ఏ ఇంటెలిజెన్స్ నుంచి అయినా మనకు ఆ ప్రాసెస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజు టాపిక్ మీద ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు మళ్ళీ మీరు మెసేజ్ పెడితే, కమెంట్ బాక్స్ లో ఒక మెసేజ్ పెడితే అండ్ నా ఈ త్రీ వర్డ్స్ ని నేను ఇప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఆ గైడెన్స్ ప్రకారము లెట్ అస్ ఎక్స్ప్లోర్ దీస్ త్రీ వర్డ్స్. మనలో ఆ మూడు ప్రపంచాలని మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ అస్ ఆల్ క్లోజ్ ఆర్ ఐస్. అందరూ చక్కగా కళ్ళు మూసుకుని ధ్యాస అంతా శ్వాస మీదే ఉంచుదాం. శ్వాస పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఆ శ్వాసనే గమనిద్దాం, కాసేపు శ్వాసక్రియనే చూద్దాం. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. గాలి పీల్చి వదిలిన ప్రతిసారి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం ప్రశాంత స్థితిలోకి చేరుతున్నట్టు గమనించండి. యాజ్ యూ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ సీ దట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ గోయింగ్ ఇన్ టు డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. నెమ్మదిగా శరీరం అంతా పూర్తిగా రిలాక్స్ స్టేట్ లో ఉంచి మీకు నచ్చిన ఒక ప్రదేశాన్ని ఊహించండి. అది ప్రదేశం ఏదైనా కావచ్చు, ఒక అడవే కావచ్చు, ఒక గార్డెనే కావచ్చు, ఒక జలపాతాలే కావచ్చు, సముద్రం ఒడ్డే కావచ్చు, మీ ఇల్లే కావచ్చు, ఎనీథింగ్. వచ్చిన మొట్టమొదటి ఆలోచన, ఊహ, దాన్ని మాత్రమే గమనించండి, దాంతో పాటే వెళ్దాం. మీకు నచ్చిన ఆ చోట్లో మీ శరీరం అంతా ఎంతో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు, ఎంతో రిలాక్స్ గా సేఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఆ ప్లేస్ లో నెమ్మ నెమ్మదిగా ఒక్కొక్క అడిగేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు నచ్చిన ఒక ప్లేస్ ని, ఆ మీరు ఎంచుకున్న ఆ ప్లేస్ లో ఒక చోటుని, మీరు కూర్చోడానికి ఒక చోటుని చూస్ చేసుకొని అక్కడ కూర్చోండి. ఫీల్ ద గ్రౌండ్. మీరు కూర్చున్న వెంటనే మీ శరీరానికి ఆ నేల కానీ, ఆ భూమి కానీ, మట్టి కానీ ఎలా ఉంటే అలా దాన్ని స్పర్శ పూర్తిగా మీకు తెలియాలి, మీ శరీరానికి తెలియాలి. తెలిసిన ఇంకా ఎంత మీ స్పర్శ మీ శరీరానికి ఆ స్పర్శ తగులుతుందో మీరు ఇంకా ఇంకా డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. నెమ్మదిగా మీ ముందు నుంచి ఆ భూమి
రెండుగా చీలి, మధ్యలో ఒక స్వరంగ మార్గాన్ని గమనించండి. ఆ స్వరంగ మార్గంగా ఒక్కొక్క అడుగు కిందికి వేస్తూ మీరు లోపలికి వెళ్ళండి. ఒక్కొక్క అడుగు ఇంకా 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 లోపలికి వెళ్తున్న కొద్దీ మీ శరీరం అంతా ఇంకా ఇంకా రిలాక్స్డ్ స్టేట్లోకి, ప్రశాంత స్థితిలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూసిన ప్రతి విషయం గమనిస్తూ మీరు ఇంకా ఇంకా ఒక్కొక్క అడుగు లోపలికి వెళ్తూ ఉంటాయి. అక్కడ ఉన్న విషయాలు ఏమేమి ఉన్నాయి, ఏం కనపడుతుంది, ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి. ఇంకా ఇంకా ఒక్కొక్క అడుగు నెమ్మదిగా ముందుకు వేస్తూ వేస్తూ ఇంకా ఇంకా లోపలికి అడుగులకు మాత్రం వెళ్ళండి, పూర్తిగా లోపలికి వెళ్ళండి. లోపల ప్రతి ఒక్క విషయాన్ని, ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి. అక్కడ మీకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయి, ఏం కనపడుతున్నాయి, ఏమేమి ఉన్నాయి, ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి. సాక్షిగా గమనించండి మాత్రమే. లోపల అగాధంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక చక్కటి, మీరు ఒక ప్లేస్ని ఎంచుకొని అక్కడ చక్కగా కూర్చోవచ్చు. కూర్చొని ఆ ప్లేస్ని మీరు ఎలా డెకరేట్ చేయాలనిపిస్తే అలా డెకరేట్ చేసుకోవచ్చు. వచ్చిన మొట్టమొదటి ఆలోచన దాన్నే గమనించండి, దానితో పాటే వెళ్ళండి. ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి, మీకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయి, ఆ భావాల్ని పూర్తిగా జీవించండి. మీ శరీరం అణు అణువులో జీవించండి. అది ఎలాంటి భావన అయినా సరే ఏం పర్వాలేదు, మీరు చాలా సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉన్నారు అన్నది కూడా గుర్తించండి. ఆ ఎరుకతో, మీరు సేఫ్గా ఉన్నారు అన్న ఎరుకతో మీరు వచ్చిన ఏ భావన అయినా సరే దాన్ని పూర్తిగా జీవించండి. మీకు ఆ ప్లేస్లో ఒక ప్రశాంత స్థితి, ఆ ప్లేస్ అద్భుతంగా అనిపించేంత వరకు మీరు కంప్లీట్గా ఆ ప్లేస్ని పూర్తిగా జీవించండి. ఎప్పుడైతే అద్భుతం అనిపిస్తుందో ఆ అద్భుతాన్ని మీ శరీరంలో పూర్తిగా గమనించండి. నెమ్మదిగా ఆ చోటికి, ఆ చోటులో మీరేం చూశారు, చూసిన విషయాల్లో మీరేం నేర్చుకున్నారు, మీకు ఎలాంటి అనుభవం కలుగుతుంది, మీ శరీరంలో ఎలాంటి అనుభూతులు కలుగుతున్నాయి, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ
ఆ స్పేస్కి పూర్తి కృతజ్ఞత తెలిపి నెమ్మదిగా మీరు ఏదైతే ఫస్ట్ చోటుని ఎంచుకున్నారో ఆ ప్లేస్లోకి రండి. ఆ జ్ఞానాన్ని, ఆ అనుభూతుల్ని, అద్భుతాన్ని మొత్తం తీసుకుంటూ ఆ జ్ఞానంతో పాటు, ఆ అద్భుతమైన అద్భుతం అనుభూతితో పాటు మీరు మీరు ఎంచుకున్న ప్లేస్కి తిరిగి రండి. ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్లేస్ని పూర్తిగా గమనించండి. ఇప్పుడు ఆ భూమి మళ్ళీ రెండుగా చీరిన భూమి, రెండుగా చీరిన భూమి ఒకటిగా కలిసిపోవడం చూడండి. మీరు లోపలికి వెళ్ళి చూసిన ఆ జ్ఞానం ఇప్పుడు మీలోనే ఉంది. ఆ అద్భుతమైన అనుభవాలన్నీ మీలోనే ఉన్నాయి. ఈ జ్ఞానంతో, ఈ అనుభవంతో ఆ ప్రదేశాన్ని పూర్తిగా గమనించండి. మీరు ఎంచుకున్న ఆ ప్రదేశాన్ని పూర్తిగా గమనించండి. ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి. ఆ ప్రతి ఒక్క విషయంలో ఎలాంటి అనుభూతులు కలుగుతున్నాయి, ఎలాంటి విషయాలు, ఎలాంటి జ్ఞానం మేల్కొంటుందో ఆ జ్ఞానాన్ని మొత్తం స్వీకరించండి. ఆ అద్భుతమైన అనుభూతుల్ని మీ శరీరం అంతా వ్యాపించేలా గమనించండి. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని, భూమి లోపల తీసుకున్న జ్ఞానాన్ని, అనుభూతుల్ని, మళ్ళీ తిరిగి వచ్చిన ఆ ప్రదేశంలో ఉన్న జ్ఞానాన్ని, అనుభూతుల్ని మొత్తం మీ శరీరం అణువణువులో నిండేలా గమనించండి. ఇప్పుడు మీ ఎదురుగా ఒక కారు మేఘం, చక్కటి మేఘం మీ ఎదురుగా వచ్చి వాలడం గమనించండి. గో బై దిస్ ఇమేజ్. సీ ఎ బ్యూటిఫుల్ క్లౌడ్ కమింగ్ అండ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎంటర్ ఇన్ సైడ్. ఆ మేఘంలోకి అడుగు పెట్టండి. ఆ మేఘంలో చక్కగా ఒక ఆసనం తీసుకోండి. ఆ మేఘం ఇప్పుడు ఆ చోటు నుంచి మిమ్మల్ని అలా గాలిలోకి పైకి తీసుకెళ్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ట్రస్ట్ ద ప్రాసెస్. నమ్మండి, ఈ వైపుగా వెళ్ళండి. ఇప్పుడు ఆ మేఘంలో మీరు పైన గాలిలో ఉండగా మొత్తం ఆ పైనుంచి కింద ప్రపంచాన్ని మొత్తం చూడండి. మీరు సంపాదించిన జ్ఞానంతో సహా ఆ ప్రపంచాన్ని పూర్తిగా గమనించండి. అద్భుతమైన అనుభవం, అద్భుతమైన జ్ఞానం ఏదైతే మీరు తీసుకున్నారో వాటి ద్వారానే ఈ మొత్తం ప్రపంచాన్ని గమనించండి. కొత్తగా ఏం తెలుస్తున్నాయి, ప్రతి ఒక్క విషయాన్ని ఎలా ఉంది, ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి.
తెలుసుకున్నాయి ఆ జ్ఞానాన్ని ఆ అనుభూతుల్ని ఈ శరీరం అంతా నింపుకుంటూ నెమ్మదిగా ఆ మబ్బుతో సహా మళ్ళీ ఆ భూమిపైకి వచ్చేయండి. మీరు ఎంచుకున్న ఆ చోటు దగ్గరికి వచ్చేయండి. నెమ్మదిగా ఆ మబ్బులోంచి బయటకు వచ్చి ఆ మబ్బుకి ఎంతో కృతజ్ఞత తెలపండి. ఆ గాలిలో ఆ జ్ఞానంతో సహా ఆ మబ్బులోంచి చూస్తున్నప్పుడు ఎలాంటి జ్ఞానం మేలుకొంది, ఎలాంటి అనుభూతులు మేలుకొంది, వాటిని అన్నిటినీ పూర్తిగా మీ శరీరం అంతా వ్యాపించేలా గమనించండి. ఎంతో కృతజ్ఞత భావాన్ని నింపుకోండి. మీ శరీరం అణు అణువులో కృతజ్ఞత భావాన్ని నింపాలి. నెమ్మదిగా మీరు ఎంచుకున్న ఆ చోటికి కూడా మీకు అద్భుతమైన అవకాశాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు దానికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావాన్ని తెలియండి. లోపలికి ప్రయాణం చేయడానికి అవకాశాన్ని ఇచ్చిన ఆ భూమాతకు కూడా ఎంతో కృతజ్ఞతని ప్రేమని తెలపండి. భూగర్భంలోంచి ఆ ప్రదేశం నుంచి ఆ మబ్బులోంచి మీరు స్వీకరించిన జ్ఞానాన్ని అనుభూతుల్ని యాక్సెప్ట్ చేసిన అనుభూతులన్నింటినీ మీ శరీరం అంతా వ్యాపించడానికి తోడ్పడిన మీ శరీరానికి కూడా ఎంతో కృతజ్ఞత భావాన్ని తెలపండి. ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ కూడా ఎంతో కృతజ్ఞత భావాన్ని నింపండి. మీరు ఓకే అనుకున్నప్పుడు ఆ జ్ఞానం అంతా మీ శరీరం అణు అణువులో తల పై భాగం నుంచి అరికాల వరకు ఆ శరీరంలో ఆ మొత్తం ఆ జ్ఞానం అంతా, మీరు తెలుసుకున్న జ్ఞానం అంతా, పొందిన అద్భుతమైన అనుభవం అనుభూతులన్నీ శరీరం అంతా గమనిస్తుంది. ఎంతో కృతజ్ఞత భావంతో, మనసులో పూర్తి కృతజ్ఞత భావంతో, ఆలోచనలో ఎంతో జ్ఞానంతో నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, మీరు ఓకే అనుకున్నప్పుడు నెమ్మదిగా కడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది, మీ అనుభవం ఏంటి అది మీరు నాకు కమెంట్ బాక్స్లో, ఫోన్లో సపరేట్గా మెసేజ్ ఇవ్వడం కాకుండా కమెంట్ బాక్స్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా దాని నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటంటే అన్నీ నేర్చుకుంటారు. ఇట్స్ షేరింగ్, ఎప్పుడు కూడా ఏదైతే మనం షేర్ చేస్తామో అవన్నీ కూడా మనం ఎన్నో నేర్చుకునే విధానం అనుకుంటాం. ఓకే, మనమే కాకుండా మన తోటి వాళ్ళని కూడా మనం అప్లిక్ చేస్తూ ఉన్నాయి. సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయండి, చెప్పండి, నేను రెస్పాండ్. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ రేపు ఇదే టైంకి అంటే 9 గంటలకి కొత్త టాపిక్తో మళ్ళీ కలుపుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్.